హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్ సిటీలోని చెరువులకు తరలిస్తున్నారు. దీంతో పట్నం అంతా సందడి నెలకొంది. రోడ్లన్నీ వినాయకులతో దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎటు చూసినా గణపతుల ప్రతిమలే కనిపిస్తున్నాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను బై బై గణేష్ అంటూ సాగనంపుతున్నారు. హైదరాబాద్ మహాగణపతి తరలి వెళ్ళనున్నాడు. మొత్తంగా కూడా పోలీసులు 2 రోపార్టీలు ఏర్పాటు చేసి భక్తులందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తున్నది. బడా గణపతి ముందుకి కదులుతున్న కొద్దీ కూడా స్థానికంగా ఉండేవారు కూడా ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నారు. గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి సప్తముఖ మహాగణపతి ఖైరతాబాద్ బడా గణపతి మరికొద్ది గంటల్లోనే వినాయక సాగర్లో నిమజ్జనం కావడంతో భక్తులు, స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఖైరతాబాద్ బడా గణపతిని సాగనంపుతూ ఉన్నారు. మొత్తంగా కూడా ఎటు చూసినా కూడా ఒక వినాయకునికి సంబంధించి చూసేందుకు ఏ పక్క చూసినా కూడా భక్తులు పోటెత్తడం జరిగింది. మరోపక్క ఈ సెన్సేషన్ థియేటర్ గల్లీ దాటి ఏదైతే కొంత ఈ రోడ్ అనేది కొంత ఇరుకుగా ఉంటుంది, ఇక్కడ నుంచి దాటి బడా గణపతి నేరుగా టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకి ఇప్పుడు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఖైరతాబాద్ మండపం నుంచి బడా గణపతి మెయిన్ రోడ్డుకు వెళ్తూ వినాయక సాగర్ అంటే ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో దానికి తొంగి చూస్తున్నట్టుగా కూడా ప్రత్యేకంగా బడా గణపతి ఇక్కడ భక్తులందరినీ అలరిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కేరింతలు, బై బాయ్ గణేష, జై జై గణేష, వచ్చే సంవత్సరం తొందర రావాలి అంటూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ బడా గణపతి నిమజ్జనాన్ని కోలాహలంగా జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మెల్లమెల్లగా ఖైరతాబాద్ బడా గణపతి ఇప్పుడే టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకు చేరుకుంటున్నాడు. ఇక్కడ నుంచి నేరుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా ఫ్లైఓవర్ కింది నుంచి లెఫ్ట్ సైడ్ మళ్ళీ ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తాడు. క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం సాగుతుంది. బడా గణపతికి ఈసారి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి, ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. 70 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాడు. 70 ఏళ్ళుగా ఖైరతాబాద్లో వినాయకుడిని కొలువు తీరుస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఒక స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి సప్తముఖాలు, 7 సర్పాలతోని ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. మొత్తంగా కూడా అన్ని రకాల ఎటు చూసినా కూడా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు ఆశీర్వచనము, వారి సమస్యలు తీర్చే విధంగానే కొలువు తీరాడు. దీంతోపాటు బడా గణపతి 2 పక్కల మనం చూసుకున్నట్టయితే కుడివైపు, ఎడమవైపు కూడా ఒకవైపు శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, మరోవైపు శివపార్వతులను కొలువు తీర్చారు. అదేవిధంగా అయోధ్య బాలరామునికి సంబంధించిన విగ్రహం కూడా బడా గణపతి ముందు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దీంతోపాటు రాహుకేతులకు సంబంధించిన విగ్రహాలను కూడా బడా గణపతి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా 7 ముఖాలతోని ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కనువిందు చేస్తున్నాడు. భారీ టస్కరు ఏదైతే బడా గణపతికి సంబంధించిన భారీ టస్కరు మెల్లమెల్లగా పోలీసుల సూచనలతోని కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇంతసేపటి వరకు కూడా స్థానికులందరూ బడా గణపతికి సంబంధించి ప్రత్యేక పూలతోని, మంగళ హారతులతోని బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా వీడుకోలు పలికారు. ఏ భక్తుడు చూసినా కూడా, ఎటు చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ అనేది ఖైరతాబాద్ నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనకు కనిపిస్తున్నది. మరోపక్క పోలీసులు కూడా చాలా అలర్ట్ అయ్యారు. ఇంతసేపు ఖైరతాబాద్ మండపం నుంచి ఇటు సెన్సేషన్ థియేటర్ వరకు కొనసాగిన శోభాయాత్ర ఇప్పుడు మెయిన్ రోడ్డుకు రావడంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య రాకుండా, ముఖ్యంగా అనేకమైనటువంటి గణపతులన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నాయి. బడా గణపతి ఒక్కసారి మెయిన్గా ఈ టెలిఫోన్ భవన్ చౌరస్తా దాటి వెళ్ళగానే ఎక్కడికక్కడ బారిగేట్స్ వేరున్నారు. ఏ ఒక్క వెహికల్ కానీ ఎవరిని ఎక్కువ సంఖ్యలో కూడా అనుమతి ఇవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకమైనటువంటి దుస్తులలో ఆడుతూ పాడుతూ ఖైరతాబాద్ బడా గణపతిని తరలిస్తున్నారు సాగరం వైపు. ఇప్పుడే ఇంకో కొద్ది నిమిషాలలోనే క్రేన్ నెంబర్ ఏదైతే 4కు వెళ్ళే దారి ఉందో
ఇటు వినాయక సాగర్ కు సంబంధించిన దారి ఉందో, టెలిఫోన్ భవన్ కు సంబంధించిన దారి ఉందో, ఆ చౌరస్తాకు ఖైరతాబాద్ బడా గణపతి చేరుకొని ఉన్నాడు. దారి పొడవునా అనేకమైనటువంటి ఏదైతే మంగళహారతులు కానీ, బ్యాండ్ మేళాలు కానీ, సన్నాయి వాయిద్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి వెనువెంటనే ఉంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ బడా గణపతి టెలిఫోన్ భవన్ సర్కిల్ వద్దకు చేరుకున్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. సాగరం వైపు బడా గణపతి తొంగి చూస్తున్నాడనే విధంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా కూడా అక్కడ రోడ్డు మొత్తం ఖాళీ చేసి భక్తులను పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అనేక మంది కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చేరుకున్నారు. వినాయకుని యొక్క శోభ